హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోర్స్ పర్సన్ సూర్యదేవ లత గారు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడారు. నమస్కారం మేడం. నమస్తే. మేడం, సునీతా రెడ్డి గారు ప్రెస్ ముందుకు వచ్చి చూస్తున్న వివేక హత్య కేసుకు సంబంధించి, అంటే ఫోన్ డేట్, అవినాష్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన ఫోన్ డేటాని మొత్తం కూడా బయట పెట్టారంట కదా, అసలు ఏం బయట పెట్టారు, ఫోన్ డేటాలో ఏముంది, అదేవిధంగా మన జగన్ గారి పైన రాళ్ళధర జరిగిందా, దీని గురించి కూడా ఆమె స్పందించిందంట కదా, మరి ఎలా ఉంది ఆమె స్పందన? అంటే తను ఏదైతే అంటే బయట అవినాష్ రెడ్డి మంచివాడు, ఆయన ఎప్పుడూ అలాంటి తప్పు చేయడు అని ఎప్పుడైతే విమలమ్మ గారు విమలారెడ్డి అన్నారో, సో తనకి ఇది ఎంత నిరూపించాలి, సో ప్రజలకు అందరికీ కూడా తెలియాలి ఈ డౌట్స్ అన్నీ కూడా. సో ఒక కుటుంబ సభ్యురాలు, ఇంట్లో ఉన్న ఒక కుటుంబ సభ్యురాలే వచ్చి ఇలా చెప్తున్నప్పుడు, సో ప్రజలకు అందరికీ కూడా నిజానిజాలు తెలియాలనుకుందో ఏమో, సో వచ్చి ఆవిడ ప్రెస్ మీట్ పెట్టడమే కానివ్వండి, ఆ ప్రెస్ మీట్లో కొన్ని కొన్ని డీటెయిల్స్ చెప్పటమే కానివ్వండి, చూపెట్టడం కూడా జరిగింది. దానిలో ఫస్ట్ది అనుకుంటే అవినాష్ రెడ్డికి మాకు సంబంధాలు లేవని అవినాష్ రెడ్డి అన్నా కానీ, సో వాళ్ళిద్దరితో వాళ్ళిద్దరికి ఫోన్ టచ్లో ఉన్నారు కాబట్టి, సో ఆయన పలుమార్లు వెళ్ళి కలిసేవాడు కూడా అంట, అవినాష్ రెడ్డిని వెళ్ళి గంగిరెడ్డి వెళ్ళి కలవటమే కానీ ఇవన్నీ కూడా జరుగున్నాయి. సరే అది ఎవిడెన్స్గా చూపెట్టాల్సి వస్తే ఒక ఫోన్స్ ఒకటే చూపెట్టగలుగుతుంది కానీ వెళ్ళింది వచ్చింది చూపెట్టలేరు కనుక, సో ఫోన్స్ వాళ్ళ ఇద్దరు మాట్లాడుకున్న టైమింగ్ ఏ కానివ్వండి, ఎప్పుడెప్పుడు ఫోన్లు మాట్లాడుకున్నారు, ఎప్పుడెప్పుడు ఇచ్చేసారు, ఇవన్నీ రికార్డ్స్ పరంగా చూపెట్టడం జరిగింది. ఇంకొకటి ఏం జరిగిందంటే, ఆయన ఎలక్షన్ వివేకానంద రెడ్డి గారు బతుకున్నప్పుడే, సో ఆయన పబ్లిక్ మీటింగ్సే కానివ్వండి, ఏదైనా మా పార్టీ మీటింగ్ ఏదో ఉండుంటుంది, ఆ టైంలో అవినాష్ రెడ్డిని కూడా చూసి చూడనట్టు ఆయన పలకరించకుండా వెళ్ళటమే కానివ్వండి, ఆయన విష్ టేబుల్ ఇవన్నీ కూడా వీడియోలో చూపెట్టింది. అంటే అవినాష్ రెడ్డి అంటే ఆయనకి పడదు, ఆయనకి ఇష్టం ఉండదు, సో ఆయన ఎప్పుడు ఆయన్ని అంటే పార్టీ పరంగా పనిచేశాడే కానీ ఆయనతో అయితే ఆ చనువు లేదు, ఆయన పలకరించటమో ఆయనతో మాట్లాడటమో ఆ చనువు అయితే లేదు ఆయనకి అనేది అయితే అక్కడ స్పష్టంగా వీడియోలో చూపెట్టడం జరిగింది. ఇంకా తర్వాత ఇది కూడా మనం జగన్ గారి విషయం కూడా, గులకరాయి తగలటం ఎలా అని చెప్పి వాళ్ళు అడిగితే, అడిగిన దానికి జర్నలిస్టులు అడిగిన దానికి తను చెప్తుంది ఓపెన్గా, సో ఎవరు జరిగినా ఏం చేసినా అది తప్పు తప్పే, కానీ ఒక సీఎంకే భద్రత లేనప్పుడు రాష్ట్రంలో ఇంకెవరికి భద్రత ఉంటుంది, సో ఆయన విషయంలో జరిగితే ఒకట, మా విషయంలో జరిగితే ఇది స్పందించరా, ఎందుకంటే ఆయన ఒక సీఎం అని చెప్పేసా, గులకరాయికే హత్యా ప్రయత్నం జరిగింది, చంపబోయారు, ఇవన్నీ హెడ్లైన్స్ వేయటమే కానివ్వండి, ఆ చిన్న గులకరాయితోనే చచ్చిపోతారా అన్న విధంగానే ఉంది కదా అది. సో ఆయన విషయంలో ఒకటి, మా విషయంలో అంత కూడా ఎవరైతే ఉన్నాడో వాళ్ళని సేవ్ చేస్తున్నారు అనేటట్టే ఆమె చెప్తుంది. సో ఇంకొకటి ఏంటంటే, న్యాయం అనేది అందరికీ ఒకటే, సో న్యాయంగా ఎవరిని పనిష్ చేయట్లేదు, ఎక్కడ పనిష్మెంట్ జరిగి వస్తే సో ఇంకొకళ్ళు ఇలా చేసే అవకాశం ఉండదు, కానీ వాళ్ళు ద్రోహుల్ని కాపాడుతున్నారు, ఎవరైతే హంతకులు ఉన్నారో వాళ్ళందరినీ వాళ్ళే రక్షిస్తున్నారు కాబట్టి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇలాంటివి అనేటట్టే ఆవిడ చెప్పడం కూడా జరిగింది. అంటే న్యాయం వాళ్ళకొకట మాకొకట, ఎవరికైనా ఒకటే కదా అనేది ఆవిడ చెప్పడం కూడా జరుగుతుంది. ఇది ఏది ఏమైనా కూడా జగన్మోహన్ రెడ్డి వైఫల్యం అనేది ఆడ ఎత్తి చూపిస్తున్నారు. అవును, అక్కడ ఆయన పార్టీ పరంగానే వరకే పనిచేశాడే కానీ వాళ్ళతో రిలేషన్ సరిలేదు అనేది స్పష్టంగా అక్కడ కనపడుతూనే ఉంది. వీటికన్నిటికీ సమాధానాలు కూడా చెప్పడం జరిగింది, వాళ్ళ మీ అడిగిన క్వశ్చన్స్కి అన్నిటికీ కూడా ఆవిడ ఓపికగా అన్నిటికీ సమాధానాలు కూడా చెప్పడం జరిగింది. కాకపోతే అది కూడా అంటున్నారు కదా, ఏంటి మీరు రాజకీయ పరంగా ఎదగటం కోసం మీ నాన్నగారితో ఉండాలనుకున్నారా అని అంటున్నారు. సో వాళ్ళ రాజకీయాల కోసం మేము ఇండియా రాలేదని చెప్పుకుంటున్నారు, కానీ వాళ్ళకి రాజకీయాల మీద అంత ఇదే ఉంటే ఎప్పుడో వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడే వస్తారుగా, సో వాళ్ళ నాన్నగారు వద్దనే మాట ఎందుకంటారు, తను వస్తానంటే ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ అంతా రాజకీయంతో ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పటి నుంచో, సో తను వస్తానంటే ఎందుకు వద్దంటారు ఆయన, దానికోసం ఆయన చంపాల్సిన అవసరం ఏముంటుంది వాళ్ళని, అది ఆయన ఎప్పుడైనా ఇప్పుడు షర్మిల గారి కోసమే ఫైట్ చేసిన ఆయన సొంత కూతురు వస్తానంటే ఎందుకు వద్దంటారు. సో ఆవిడ మెడికల్ డాక్టర్గా బిజీగా ఉన్నారు, ఆవిడ ప్రొఫెషన్లో ఆవిడ బిజీగా ఉన్నారు, ఆవిడకి ఇష్టం లేదు రాజకీయాలు, సో అందుకని ఆవిడ రాలేదు, కానీ ఏదో ఒకటి అంటే రాజకీయం కోసమే కూతురు అల్లుడు చంపారనే ప్రచారం కూడా చేశారు, కానీ అక్కడ ఎక్కడ సాక్ష్యాలు కానీ ఏది కానీ ఫేవర్గా లేవు, వాళ్ళు చేసినట్టు ఎక్కడా లేదు కాబట్టి ఈరోజు వాళ్ళు బయట మాట్లాడగలుగుతున్నారు, కానీ లేకుంటే వీళ్ళు అలాంటి నింద వేసిన వాళ్ళే కదా. సో ఇప్పుడైతే తెలుస్తుంది ఖచ్చితంగా అవినాష్ రెడ్డి గారు గంగిరెడ్డితో టచ్లో ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు, కలుస్తూ ఉన్నాడు,
అనేది స్పష్టంగా అందరికీ ఎవిడెన్స్ తో సహా చూపెట్టడం జరిగింది. ఓకే, సో మేడం ఈ టైంలో అటు సునీత రెడ్డి గారు ఈ వివేక హత్య కేసుని ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు కదా, ఇది ఎంత డ్యామేజ్ చేస్తుంది జగన్ గారికి కానివ్వండి లేకుంటే అవినాష్ రెడ్డి గారికి కానివ్వండి? ఖచ్చితంగా అంటే డ్యామేజ్ అయితే అవుతుంది కదా, ఎందుకంటే ఒక హంతకుల్లకి కొమ్ము కాస్తుంటమే కానివ్వండి, ఏమీ లేని ఒక చిన్న గులకరాయి ఉందా లేదా తెలియని గులకరాయికే చచ్చిపోతున్నారు, చంపేస్తున్నారు అన్నంత హడావుడి చేసినప్పుడు ఒక గొడ్డలతో సొంత బాబాయిని చంపితే కూడా ఇప్పటి వరకు దాని మీద చంపిన వాడు ఎవరు ఏంటి అని 5 సంవత్సరాలు సీఎంగా ఉండి ఎక్కడ దాని గురించి ఆలోచించిన వ్యక్తి, అది సిబిఐ అయితే ఎప్పుడైనా అరెస్ట్ చేయడానికి వస్తే కూడా అతన్ని కాపాడిన వ్యక్తి, అలాంటప్పుడు ప్రజలందరికీ తెలుస్తుంది కదా ఒక చిన్న గులకరాయికే ఇంత హైడ్రామా నడిపించారు, గులకరాయ్ అని చెప్పి అది జరిగిందో లేదో కూడా తెలియదు, ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ కూడా చేయలేదు. ఆల్రెడీ ఒకసారి కోడికత్తి కూడా చూసాము, ఇప్పుడు వివేకానంద రెడ్డి గారిని అసలు చంపేసే వీళ్ళేమీ తెలియని అమాయకుల్లాగా ఉన్నారు కదా అందరి దగ్గర. సో వీళ్ళు ఎంతకైనా ఇచ్చేస్తారు, దిగజారిపోయినారు, రాజకీయం మీద ఉన్న వ్యామోహము, పిచ్చి, అధికారం మీద ఉన్న దాహమే కానివ్వండి, ఇవన్నీ కలిపే జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా ఉంటున్నాడు అనేది అయితే ప్రజలందరికీ కూడా అర్థమైంది. మేడం ఇప్పుడు విమలారెడ్డి గారు రంగంలోకి దిగడం చూస్తున్నాం కదా, అది ఒక నరేషన్ బయటకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారే అంటే వీళ్ళిద్దరిని అటాక్ చేయడానికి విమలారెడ్డి గారిని రంగంలోకి దించారని కూడా అంటున్నారు, మీ ఒపీనియన్ ఏంటి మేడం? మీకు విమలారెడ్డి గారు అందుకనే వచ్చారు కదా, ఆవిడ పాస్టర్ అవతారం ఎత్తడమే కానివ్వండి, బ్రదర్ అనిల్ గారితో ఎప్పుడైతే విభేదించడం జరిగిందో ఆవిడ బైబిల్ చేతిలో పట్టుకొని పాస్టర్స్ని అందరినీ కలవటము, మీటింగులు పెట్టడం, వాళ్ళకి కావాల్సిన ఫండ్స్ పంపించడం, ఈవిడిని ఆయన సుభిక్షంగా చూసుకోవటం, ఎందుకంటే ఆవిడ రాష్ట్రం సుభిక్షం గురించి చెప్పారు కాబట్టి చెప్తున్నా, ఆవిడ్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా సుభిక్షంగా చూసుకోవటమే కానివ్వండి, ఈ ఎట్లాగున్న అధికారం మేనల్లుడి చేతిలో ఉంది, సో ఏం జరిగినా మేనల్లుడు చూసుకుంటాడు, సో మేనల్లుడు చెప్పినట్టు ఇంటే సరిపోద్ది అనేది లైన్లో వెళ్ళింది. అందుకే న్యాయము అనేది ఆవిడ ఆలోచించట్లేదు, సొంత అన్నయ్యని చంపిన వాళ్ళైనా కూడా పర్లేదు, సో మేనగోడళ్ళు తండ్రి లేదు, ఇద్దరు ఆడ లేడీస్ అయ్యారు, సో వాళ్ళకి మద్దతుగా ఉందాము అనే ఆలోచన కూడా లేదు, పైపెచ్చు ఇంకా వాళ్ళనే మాట్లాడుతున్నారు, వాళ్ళని ట్రోల్ చేస్తున్నారు, సో ఇవన్నీ బయట వస్తాయని ఇప్పుడు అపోజిషన్ పార్టీ ఏమో ఎలక్షన్లో క్యాంపెయిన్లో దూసుకుపోతుంది, సో వాళ్ళు పెట్టిన సూపర్ 6 పథకాలే కానీ ఇట్లాంటివన్నీ కూడా కానివ్వండి. ఎటుొచ్చి శర్మిల గారు కూడా కడపలో మొన్న క్యాంపెయిన్ చేసినప్పుడు అన్ని ఇంటి గుట్టు అంతా బయట పెడుతుంది, సో వీటికన్నిటికీ చెక్ పెట్టాలంటే గులకరాయి చిన్న రాయి డ్రామా అయిపోయింది, సో దీన్ని ఎంతవరకు ప్రజలు రిసీవ్ చేసుకుంటారు, దీన్ని ఎన్ని రోజులు చర్చిస్తారు, దీనికోసం జనం వస్తారని అనుకున్నాడు, ఇవన్నీ తొందరలో 1 ఆర్ 2 డేస్లో అయితే ప్రజల రియాక్షన్ తెలిసిపోతుంది సరే, కానీ దీంతో ఒక్కటితో ఆపుతాడా అంటే అది కూడా నమ్మకం లేదు, సో రిపీట్ ఇంకా చంపే వాళ్ళే ఉన్నారేమో, ఎందుకంటే ప్రతిసారి ఫ్యామిలీ మెంబర్స్ని కూడా చనిపోవటం చూస్తున్నాం కాబట్టి, సో అలాంటిది ఏమైనా ఇంకోసారి ప్లానింగ్ ఉందా, ఇవన్నీ చూస్తా అంటే మటుకు ఈ రాజకీయంలో ఏది ఏ దీనికైనా దారుణానికైనా వడుకట్టేటట్టే కనిపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది ఇప్పుడు మనకు ఖచ్చితంగా కనపడుతుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.